బాగున్నారా? బాగున్నానండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సినిమా కొంతమంది బాగుంది అంటున్నారు, బాగలేదు అంటున్నారు, ఫస్ట్ హాఫ్ బాగుందంటారు, సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు, ఏ సినిమాకైనా సక్సెస్ సెకండ్ హాఫ్గా అంటున్నారు. ఇందాక మీరు మాట్లాడే ఆ 10% కొంచెం అటు ఇటు జరిగింది. ఆ 10% ముందుగా స్క్రిప్ట్ సైడ్లో కానీ సినిమా చూసినప్పుడు కానీ ఎందుకు సరిదిద్దుకోకుండా మీరు సినిమా రిలీజ్ చేశారు అంటే? సార్, నేను మాట్లాడను సార్, సెకండ్ హాఫ్ తప్పు కాదు, ఫస్ట్ హాఫ్ మరీ ఎక్కువ డోసేజ్ అయిపోయింది, అదే తప్పు. సో సెకండ్ హాఫ్ అనేది సీరియస్లీ మీకు ఎక్కడైనా ల్యాగ్ అనిపించిందండి? సో కంటెంట్ వెళ్తేనేమో చాలామంది కంటెంట్ లేదన్న ఎక్కువ అయిపోయిందంటారు, ల్యాగ్ అని అంటారు. ఒకవేళ కంటెంట్ లేకుండా ఓన్లీ నవ్వించమంటే చెప్పండి, మామూలుగా నవ్వించాం మేము. బట్ నేను ఇక్కడికి వచ్చింది నవ్వించడానికి కాదు కదా, ఒక కథ జనాల్ని చెడగొట్టకుండా మంచి దారిలో పెట్టడానికి ఏదో ఒక కథ. మన ప్రేక్షకులు ఎన్నో సినిమాల నుంచి, పెద్ద హీరోల నుంచి ఇప్పుడు ఒక అందరు చేస్తాను, లేదు అడల్ట్ కంటెంటే కావాలి, మామూలుగా ఉండకూడదు, పిచ్చి పిచ్చి కామెడీ కావాలంటే చెప్పండి, మా దగ్గర బొచ్చుడు స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఐ డోంట్ స్పాయిల్ ద ఆడియన్స్. అంటే మీరు దాదాపు ఒక 26 సినిమా 20 సినిమాలు చేశారు, 23 సినిమాలు 23 సినిమాలు చేశారు. 23 సినిమాలు 18 మంది కొత్త దర్శకులు మీకు పనిచేశారు. వాళ్ళకు దాంట్లో సక్సెస్ కూడా కొట్టారు, చాలా సక్సెస్ కూడా కొట్టారు. అయితే మీరు కెరియర్ని ఇంకా కొంచెం బిల్డ్ చేసుకోవడానికి, మా సినిమా చేసుకోవడానికి ఆ ప్రయత్నంలోనే సబ్జెక్టులు ఎంచుకుంటారు కొన్ని సినిమాలు చేసిన తర్వాత, ఆ పందాలు ఎందుకు వెళ్ళట్లేదు? సార్, అందరు పరిగెట్టిన రోడ్లో నన్ను పరిగెట్టమంటారా? అప్పుడు మీరేం రాస్తారు సార్? అందరు ట్రై చేసినట్టు షౌర్య ట్రై చేస్తున్నారంటారు, అవునా కదా? అడిగే క్వశ్చన్ మీరే, మళ్ళీ ఆన్సర్ నేను చెప్తాను అనుకో, మళ్ళీ ఇదే రాస్తారు. సో నేను సెపరేట్ దారిలో వెళ్తున్నా, తగిలిన రోజున నా గురించి రాసుకుంటారు అందరూ. మీరు వెళ్ళే దారి ఎటు? అది గమ్యం చేరే లోపల తెలుస్తుంది. సరే, మీరు చేసిన సినిమాల్లో ఒక్క దర్శకులు కూడా రిపీట్ చేయకపోవడానికి కారణం ఏంటి? మీరు కానీ మీ దర్శకులు కానీ? అది వాళ్ళని అడగండి. బికాజ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి క్రాఫ్ట్ చాలామంది, ఇప్పుడు నేను చేసిన చాలామంది డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంతమంది బాగా పనిచేస్తున్నారు ఇండస్ట్రీలో, కొంతమంది అసలు ఇండస్ట్రీలోనే పని లేకుండా పోయింది. అంటే తప్పు నాది కాదు, వాళ్ళకి అది రాదు, వచ్చిన వాళ్ళు బాగా పని చేసుకుంటున్నారు. పవన్ గారు. సార్, హాయ్ సార్. మీరు స్క్రిప్ట్ సైడ్ కానీ సినిమా మీద కానీ లేని ఇంట్రెస్ట్ ఎక్కువ స్నూఫ్ మీద ఎక్కువ పెట్టారు, దానివల్ల మా మీద చేసిన దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి కామెడీ కానీ, ఇప్పుడు ఫంక్షన్లో కానీ సెటర్కి డైలాగ్ వేయడం కానీ, పంచ్ వేయడం కానీ, అది ఎక్కువ బయటే ఉంది కానీ సినిమాలో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుంటే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేది అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే బేసిక్గా అది పుట్టుకతో వచ్చిందండి. అంటే లైక్ అంటే సారీ అంటే గోదావరి జిల్లా నుంచి వచ్చాం కదా, ఎటకారం జేబులో పెట్టుకుని తిరుగుతాం అన్నమాట. కొంచెం అది నాకే తెలియదు. బట్ రిగార్డింగ్ స్క్రిప్ట్ ఐఎమ్ 100% షూర్ అండి. ఒక థింగ్ ఏంటంటే, ఓవరాల్గా ఒక కథ చెప్పాలనుకున్నాము. బట్ ఫస్ట్ హాఫ్లో ఫన్ ఎక్కువ ఉందంటే మేము అది పంచ్ డైలాగ్లో ఆ ఫన్ కాదండి, ఇట్స్ ఆల్ అబౌట్ క్యారెక్టరైజేషన్స్. ఇప్పుడు ఫాదర్ది కానీ, లేదంటే సత్య గారిది కానీ, లేదంటే హీరో గారిది కానీ, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్. సెకండ్ హాఫ్లో కూడా వాళ్ళు అదే క్యారెక్టరైజేషన్స్లో ఉంటారు, బట్ సమ్వేర్ ఒక కథ అనేది చెప్పాలి. బై ఎండ్ ఆఫ్ ది డే యాజ్ ఎ డైరెక్టర్, వాట్ ఐ ఒక ఈ సినిమాతో నేనేం చెప్పాలనుకుంటున్నది, ఐఎమ్ స్టిక్ టు దట్ పాయింట్. సో ఆ జర్నీలో ఏంటంటే, ఆ క్యారెక్టరైజేషన్స్ వల్ల ఫస్ట్ హాఫ్ దోసేజ్ ఏ రేంజ్లో ఉందంటే ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది అనమాట, హిలారియస్ అని చెప్పి. కూర్చున్న ఆడియన్స్ ఏంటంటే, అరే సెకండ్ హాఫ్ కూడా ఇంకా ఇలాగే ఎంటర్టైన్ చేసేస్తారనేసరికి ఐ స్టార్టెడ్ సేయింగ్ ద స్టోరీ అనమాట. సో అదేంటంటే, ఫుల్ మీల్స్ బిర్యానీ అన్నీ తిన్నవాడికి కొంచెం, అరే ఇది పప్పు అన్నం బాగుంటుంది, లేదంటే బీరకాయ కొంచెం బాగుంటుంది అంటే అడికి మొహం ముత్తుద్ది కొంచెం చెప్పు. బట్ స్లోగా ఏంటంటే, ఓవర్ ద డేస్ ఫ్యామిలీ స్లోగా చూస్తున్నారు. సో సెకండ్ హాఫ్ కూడా ఇప్పుడు ఓవరాల్గా నచ్చుతుంది. సారీ, మీద పచ్చబొట్టు ఏంటి, ఎప్పుడు వేసుకున్నారు, ఏంటి అసలు ఏముంది దాంట్లో అసలు బాడీ మీద? ఇది అశ్వత్థామ సార్, ఈ సినిమా లేకపోతే నేను లేనను, సో అందుకని వేసుకున్నా. వెరీ గుడ్. నాకు సారీ గారు, సినిమా అయితే నాకు నచ్చింది, మేబీ నేను గోదావరి జిల్లా అయి ఉండొచ్చు, సినిమా బాగా నచ్చింది. కానీ ఇలాంటి కొంతమంది రకరకాలు ఉండొచ్చు, యాక్షన్ బాగుంది, యుక్తి డాన్స్ సెట్ సూపర్. నా క్వశ్చన్ ఏంటంటే, అదే మా అడిగారు, యాక్షన్ సినిమాల కంటే మీ కామెడీ సినిమాలు కొన్ని వర్కౌట్ అవే, అదే దానిలో ఎంచుకుంటారా నెక్స్ట్? లేదు అంటే యాక్షన్ చూసారు. సి, యాక్షన్ సినిమా అంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే, సింప్లిఫై చేసి చెప్తానండి, నవ్వే మనిషికి కోపం రాదా? కోపం వచ్చే మనిషికి కొట్టడా? డెఫినెట్లీ కొడతాడు కదా, సక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదండి. సో మాస్క్ ట్రై చేసినప్పుడు సినిమా మొత్తం నచ్చల చాలామందికి. అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు సినిమా, మా సినిమా తీసి ఫ్లాప్ అయితే ఆయన ఎప్పుడు చేయకూడదా? మా సినిమా, ఆయన మా సినిమా హీరో కాదా? చెప్పండి మీరు.
సో బేసిక్లీ వచ్చి ఏంటంటే సినిమా హిట్ అయినప్పుడు దానికి ఆధారాలు మీరు అడగరు, ఫ్లాప్ అయినప్పుడు మాత్రం మీరు చాలా చాలా అడుగుతుంటారు ఎందుకు అలా చేయొచ్చు కదా ఇలా చేయొచ్చు కదా. మళ్ళీ అదే హీరో అదే ఫార్మాట్ రిపీట్ చేస్తుంటే సేమ్ రిపీట్లోకి వెళ్తున్నారని మళ్ళీ మీరే రాస్తారు. మరి ఏంటండి ఇది? డెఫినెట్లీ అండి నా సినిమా అందరికీ నచ్చాలి, ఆటో తోలే వాళ్ళకి, రిక్షా తోలే వాళ్ళకి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ప్రొఫెసర్కి, ఇంట్లోకి వచ్చిన మదర్కి, ఫాదర్కి, గ్రాండ్ మదర్కి, అందరికి నచ్చే సినిమా నేను తీస్తాను. ఒక ఇంటికి వెళ్తే చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు అందరికీ నేను తెలియాలి, ఒక్కరికి మాత్రం తెలిస్తే సినిమా హీరో కాదు. అదే సార్ ఒక్క 1 మినిట్. సో ఇప్పుడే మన రంగవల్లికి చాలా మంచి విజువల్స్ అందించిన మన డిఓపి గారు వచ్చారు. సో దివాకర్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. శౌర్య సార్ ఈ మీడియా మీద సెటైర్ వేయాలని ఎందుకు అనిపించింది, ఆలోచన ఎవరిది? ఇప్పుడు వేసారా సార్? నేను ఇప్పుడు మొన్న రిలీజ్కు బిఫోర్ సురేష్ది, ఏబిఎన్ రాధాకృష్ణ గారిది, ఇంకెవరిది, ఇద్దరు ముగ్గురు మీద సెటైర్ వేసారు కదా, ఏంటి కాన్సెప్ట్, ఎందుకు అసలు ఆ కాన్సెప్ట్ ఆలోచన మీడియా మీద సెటైర్ వేయాలని ఎందుకు అనిపించింది? సార్ బేసిక్లీ మీడియా మేము ఒకే ఫ్యామిలీ సార్, ఒకటే ఫ్యామిలీ, ఒకటే ఫ్యామిలీ మేము, నేనైతే అలాగే అనుకుంటున్నాను సార్, ఒకటే ఫ్యామిలీ. అదే మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని డూపు చేస్తారు, కేసీఆర్ గారిని డూపు చేస్తారు, ఏంటి సార్ అది? మేమేదో మా సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఎవరిని హత్య చేయకుండా ఒక మీ అందరికీ తెలిసిన క్యారెక్టర్స్ని ఒక హీరో ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా ఉంటుంది అనే చేసాం తప్ప మిగతాలకి ఎక్కడ చేయలేదు, చేయాలని కూడా ఇప్పుడు అనుకోలేదు. కానీ అందులో ఇద్దరు మనోభావాలు దెబ్బతిన్నాయని మీరే చెప్పినట్టున్నారు. మేము అనుకునేది చేయలేదు సార్, అనుకునేది ఏమీ చేయలేదు. దాని తర్వాత హట్ అయితే మీరు నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను, నాకు క్షమించండి, దానివల్ల ప్రాబ్లం లేదు. అనుకుని మాత్రం ఏం చేయలేదు, అనుకోకుండా అయిపోయింది సార్. ఒకవేళ నిజంగా అది ఇబ్బంది పెట్టుంటే ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా చిన్నప్పటి నుంచి మనకి ఎలా అలవాటు ఉంటుంది సార్, ఒక చిరంజీవి సినిమా చూసి వస్తాం, లేదంటే పవన్ కళ్యాణ్ సినిమా చూసి వస్తాం, మనం అనుకుని ఫీల్ అవుతాం. ఇప్పుడు మేము ఎవరినైతే అది తీసుకున్నామో మేము చాలా పాజిటివ్గా అరే వాళ్ళ మీద అభిమానంతో చేసిన ప్రయత్నమే తప్ప అది హట్ చేయాలనే ప్రయత్నం కాదు సార్. దానితోడు ఏంటంటే తర్వాత వాళ్ళే రెస్పాండ్ అయ్యి అయ్యో అంటే అందులో మేము చాలా పాజిటివ్గా తీసుకుని చాలా బాగా అనుకుని చేసాం సార్, చాలా పాజిటివ్నెస్తో తీసాం. అంతేగాని వాళ్ళ మీద సెటైర్ వేయాలనే అంత అనుభవం కానీ అంత స్థాయి కానీ నాది కాదు, అవగాహన కూడా నాది కాదు. సారీ నిజంగా హట్ అయ్యి ఉంటే సారీ, బట్ అది మేము ఒక అభిమానంతో ఒక ఇష్టంతో చేసింది సార్. థ్యాంక్ యూ. అదే అండి, అంటే సౌజ గారు సత్య గారు చేసిన స్పూఫ్ అనేది చాలా హైప్ తీసుకొచ్చింది సినిమాకి. అది సినిమాకి సెకండ్ హాఫ్లో సత్య ప్రజెన్స్ అనేది తగ్గడానికి కారణం వల్లే ఇప్పుడు మిక్స్డ్ టాక్ అనేది రావడం జరిగింది. అంటే అది ఒక రకంగా పాజిటివ్ అనుకోవాలి, నెగిటివ్ కూడా అనుకోవాలి, ఎట్లా దాన్ని ఇంటర్వ్యూ వల్ల సార్? సార్ నేను ఇప్పుడు అది ఏం చేసినా సార్ ఏం చేసినా ప్రేక్షకులు థియేటర్కి తీసుకురావడానికి మేము చేసే ప్రయత్నం, మీరు ఏం చేసినా మీరు రాసిన రాతలు ప్రజలకు చూడాలనే ప్రయత్నం మీది. దాంట్లో మీరెంత జెన్యున్గా ఉంటారో మేము కూడా అంతే జెన్యున్ ఉంటాం. ఏది కల్పితం రాయాలి, మేమేదో ఎవరో మనోభావాలు దెబ్బతినాలని మేము ఏ రోజు ఆలోచించలేదు. బట్ మేము చాలామందితో మాట్లాడాము, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ సురేష్ కొండరెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా సార్ ఏమైనా హట్టే సారీ అండి, లేదు నేను ఎంజాయ్ చేశాను. మేము ఆర్కే గారితో మాట్లాడాం, మూర్తి గారితో మాట్లాడాం, ఎవరు హట్ట జాఫర్ గారితో మాట్లాడాం. సో ఎవరు హట్ అవ్వలేదు. బట్ హట్ అయ్యారని చెప్పి వేరే వాళ్ళు అసలు దాని గురించి చాలా ప్రోపగండం చేయడం వల్ల అది ఫేమస్ అయింది తప్ప మేము ఎక్కడ హట్ చేయలేదు, వాళ్ళు హట్ అవ్వలేదు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా హిలేరియస్గా ఉంటుందని చెప్పేసి అనుకున్నారండి. అంటే ఈ స్పూఫ్ వచ్చిన తర్వాత సినిమా కూడా అంతే హిలేరియస్గా త్రూ అవుట్ ఉంటుందని చెప్పి అనుకున్నారు. సెకండ్ హాఫ్లో కూడా అది తగ్గటం అనేది కాదండి. అంటే సి ఫస్ట్ హాఫ్ హిలేరియస్ ఉంది, ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బ్లాక్ బాస్టర్ హిలేరియస్ అన్నారు. బట్ ఐ మీన్ నేను సత్య క్యారెక్టర్ కానీ సత్య క్యారెక్టర్ కానీ ఇంకా కంటిన్యూ చేసి నా కథకి వెళ్ళలేను కదా. నీ కథ ఏం కావాలనేది నా స్టోరీ, అది నేను రాసుకున్న కథ అది. సో నా కథకి ఏం కావాలో నేను చెప్పాలనుకున్నాను. అందులో కూడా ఆడియన్స్కి నచ్చాలని కామెడీ పెట్టలేదండి, కథలో ఫిట్ అయింది కాబట్టి. అండ్ అంతేగాని ఒక పంచ్ డైలాగ్ కాదు కదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ క్యారెక్టరైజేషన్. ఫాదర్ది కానీ సత్య గారిది కానీ హీరో గారిది కానీ వాళ్ళ కాంబినేషన్లో కానీ అది. సరే గారు మీరు ప్రేక్షకులు సెకండ్ హాఫ్లో ఫన్ పెట్టాలని నాకు చాలా ఈజీ అండి. బట్ అప్పుడు సెకండ్ హాఫ్లో ఫన్ పెడితే ఏమంటారు తెలుసా, అంత పెద్ద టైటిల్ పెట్టుకుని ఇతను ఇంత ఫన్గా నడిపిస్తున్నాడు ఏంటి, కథలో సీరియస్నెస్ లేదని అంటారు. బట్ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ బాగా నచ్చుతుందండి, అంటే అందరికీ నచ్చుతుంది స్లోగా. సెకండ్ హాఫ్ కొంచెం ఇదిగా ఉండడానికి కారణం ఏంటంటే ఫస్ట్ హాఫ్ హిలేరియస్గా పండడం. యా
సరే గారు, మీరు ఆడియన్స్కి సరైన ట్యాబ్లెట్ ఇవ్వలేకపోయారు. వాళ్ళు అడిగింది ఒకటి, మీరు ఫస్ట్ హాఫ్ వరకే ఇచ్చారు, సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ డే వేసుకుంటే తగ్గిపోతుంది, సెకండ్ డే కంటిన్యూ ఉన్నట్టే ఉంది, మళ్ళీ డాక్టర్ దగ్గర కావాల్సిన పరిస్థితి ఆడియన్స్కి వచ్చింది. సో ఏంటంటే ఫస్ట్ హాఫ్ కథ విన్నప్పుడు ఫస్ట్ హాఫ్ మీద బాగా ఫోకస్ చేశారు, ఎలిరిస్ నవ్వించారు, థియేటర్స్లో ఒక పాజిటివ్ వైబ్ తీసుకొచ్చారు. కానీ సెకండ్ హాఫ్ మీద మిక్స్డ్ టాక్ ఎందుకు వచ్చింది? కథ మీరు డిస్కషన్ చేసినప్పుడు దాని మీద ఇంకేమైనా ఫోకస్ చేస్తే బాగుండేది అనిపించిందా? అవుట్పుట్ చూసుకున్న తర్వాత నేను చెప్పినా సార్, మా డైరెక్టర్ చెప్పండి. మీరు ఒక మాట అన్నారు, అంటే నా దగ్గర నుంచి ప్రేక్షకులు కోరికింది ఫస్ట్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ లేదు అని చెప్పి. నిజంగా ప్రేక్షకులు మీరు చెప్పండి, నన్ను వచ్చైతే ఎవరు అడగలేదు నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని చెప్పి. నిజంగా చెప్పండి, ఇప్పుడు నేనేం చేస్తే మీకు నచ్చుద్దో చెప్పండి, నేను అదే చేసి చూపిస్తాను, అది మీకే నచ్చదు. ఎందుకంటే నేను ఎప్పుడు నేను సర్ప్రైజ్ చేయాలి, ప్రేక్షకునేవాళ్ళు ఎప్పుడు నేను సర్ప్రైజ్ అయితేనే నచ్చుద్ది. మీకు కావాల్సిన నేను ఇస్తే ఎందుకు సక్సెస్ అవుతానండి? అవ్వలేను, వాళ్ళని సర్ప్రైజ్ చేసేంతవరకు ఇక్కడే ఉంటాను అంతే. రైట్ హీరోనే మహేష్ బాబు చేసుకుంటాను. చిన్నప్పుడు ఈ ఊరు నాది, ఇదంతా చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు కదా హీరో. అవునండి. ఆ ఊరు ఆ సర్కిల్కి ఎప్పుడు పేరు వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదా? ఎవరికండి? హీరోకి. చెప్తారు కదా ఫస్ట్ హాఫ్లోనే, చెప్తారు కదా సర్కిల్కి ఎలా పేరు వచ్చిందో. ఎలా చెప్తారు? చెప్తారు మురళీ శర్మ గారితో చెప్తారు కదా. అది వేరు, ఆయనకి హీరోకి తెలవాలి కదా, పుట్టి పెరిగినోడు అక్కడ. ఇప్పుడు విజయవాడ ఉంది, విజయవాడ పుట్టి పెరిగిన చిన్నప్పుడు మన ఇష్యూస్ అన్ని తెలుస్తూ ఉంటాయి. అవునండి. కింద పడినా బయట పడినా కొట్టినా తిట్టినా ఆ సర్కిల్కి, చాలా సర్కిల్స్ ఉన్నాయి విజయవాడలో, గాంధీ చౌక్ కానీ రకరకాల సక్కు రంగా సర్కిల్. అది కాలేజీ అంతమంది స్టూడెంట్ని ఒక జనాల్ని కంట్రోల్ పోగేసే వ్యక్తికి అది తెలియకుండా చేయడం అనేది కాదు కదా. నాకు అర్థం కాలేదండి క్వశ్చన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే హీరోకి, హీరోకి సెంటర్గా పేరు ఎలా వచ్చిందని తెలుసు, మురళీ శర్మ గారు అడుగుతారు. ఆ సెంటర్గా పేరు ఎలా వచ్చింది తెలుసు అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, మా ఊర్లో ఒకటి చనిపోయాడు అని చెప్పి క్లియర్ కట్గా తెలుసు కదా. ఎవరు వ్యక్తి అనేది తెలియాలి కదా. ఎవరు అసలు ఆ వ్యక్తికి అలాంటి అనేది ఏంటంటే, అంత పుట్టి పెరిగిన ఊర్లో విశేషాలు ఏంటి అనేది కరెక్ట్గా హీరోకి తెలుసు కదా అన్ని. సమ్ రెడ్డి వెంకటరెడ్డి అది చెప్పారు కదా. వెంకటరెడ్డి ఎవరండి? రంగారెడ్డి. రంగారెడ్డి సార్, ఒక్కసారి మన ఇద్దరం కలిసి చూద్దాం సార్ మళ్ళీ సినిమా. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. లేదు అంటే నాకు తెలిసి మీ పక్కన ఎవరైనా ఆడియన్స్ కొంచెం నవ్వుతూ నవ్వుతూ మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటారు. లేదు సార్, బేసిక్లీ మీరు చెప్పింది నాకు 100% అర్థమైంది సార్. నాకు అర్థమైంది. నేనేమంటానంటే, ఒక మనిషికి ఊర్లో పెరిగినప్పుడు అతను ఇంకా 45-50 రాలా, పంచి కట్టుకుని నలుగురిలో కూర్చుని మాట్లాడేది పూర్వం ఏం జరిగింది తెలుసు, మనం ఇప్పుడు జనరేషన్ కి చేంజ్ అలా మాట్లాడుకునే హీరో కాదు. హీఈస్ అ వెరీ యంగ్ అండ్ డైనమిక్ క్యారెక్టర్ హీరోది. సో ప్రతిదీ నాకే తెలుసు అనుకునే క్యారెక్టర్, అర్థమైందా? అండ్ ఎప్పుడో చనిపోయింది, రోడ్డు వేసారు ఒకళ్ళు, ఆ రోడ్డుకు పేరు పెట్టారు. ఆ రోడ్డుకి ఎందుకు పేరు పెట్టావు తెలుసుద్ది, కానీ దానికంటే చరిత్ర కనుక్కోవాలని ఐడియా ఏ కుర్రోడికి ఉండదు ఆ ఏజ్లో. ఇది సింబాలిక్, దీనికి కూడా ఇంకా స్టోరీలో పెట్టుకున్నానంటే మా సినిమా 16-20 గంటల పైన ఉంటుందండి. ఇంకా బాహుబలి అయితే ఇంకా మీరు అడగద్దు, ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటుంది సినిమా. సో కొన్ని కొన్ని అర్థం చేసుకుని వదిలేయాలి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. థ్యాంక్ యూ మీడియా. అయ్యో తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.